వాళ్ళ ఎయిర్పోర్ట్లు కనుక అభివృద్ధి చెందకపోతే రవాణా వ్యవస్థ దేశ ప్రగతి ఎలా జరగగలుగుతుంది? ఆ 13% ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను కూడా మేము ప్రైవేటీకరణ మా భాగాన్ని అమ్మేస్తామని చెబుతుందండి. ఆర్థిక విధానాలు ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? చాలా, ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ఈసరించుకుంటున్నారు. మీరు ఆ పరిశ్రమలు ఈ పరిశ్రమలు కాదు, అన్ని పరిశ్రమల్ని కేంద్రము రాష్ట్రము అన్నీ ఒకే తానుగుడ్డలండి. జగన్ ప్రభుత్వమైనా చంద్రబాబు ప్రభుత్వమైనా కేసీఆర్ ప్రభుత్వమైనా మోదీ ప్రభుత్వమైనా ఏమైనా ఒకే రకంగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది నాలుగు ఎయిర్పోర్ట్స్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తీసేసుకొని వాళ్ళ షేర్స్ కేంద్ర ప్రభుత్వం షేర్స్ కూడా ఉన్నాయి దాంట్లో, అది అమ్మేసుకుంటుందట. దాంట్లో వల్ల 2 లక్షల కోట్లు రావచ్చని చెప్తున్నారు. మొత్తం పరిశ్రమలన్నీ ఇప్పటికే టెలికోలో వాటర్ అమ్మేసుకున్నారు, ఐరన్ కోల్ కంపెనీస్లో వాటర్ అమ్మేసుకుంటున్నారు, రైల్వేస్లో అమ్మేసుకున్నారు. రైల్వేస్ చాలా ప్రైవేటైజ్ అయిపోయినాయి, మనం చూసినాం కదా. టెలికాంలు అయిపోయినాయి, రైల్వే అయిపోయింది, విమానాశ్రయాలు అయిపోతున్నాయి. అన్నీ అయిపోతే చివరికి ఏంటి, ఎన్ని 20 లక్షలు కావాలంటే 20 లక్షల కోట్లు ఎందుకు మీకు అది? తర్వాత ఒక్కసారి మీరు అమ్మేసుకున్న తర్వాత వాళ్ళు మూసేస్తారు. అన్నీ ప్రైవేట్ వైజ్ చేసిన వెంటనే జోసెఫ్ స్టెగ్లిట్ చెప్పినట్టు ప్రైవేటైజేషన్ ఇస్ కరప్షన్, ప్రైవేటీకరణ అంటేనే అవినీతి. ఒకసారి ప్రైవేటీకరణ ఇంకా వాళ్ళు అమ్మేస్తారు, మీరు దాన్ని ఆపడానికి మీకు అధికారం ఉండదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. హైదరాబాద్లో అన్నీ అంతే అయినాయి కదా, మళ్ళీ ఏమైనా తెరిచారా? ఏది లేదు, రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ చేసి కంపెనీల స్టేక్ పెరుచుకొని షేర్స్ అమ్మేసుకొని ఆ షేర్స్ జనం రేపు ఎప్పుడో చూసుకుంటారులే అనుకుని షేర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, కొనేస్తారు. వీళ్ళు కంపెనీల వాళ్ళు నిద్రపోతారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అదే జరుగుతుంది. చివరికి షేర్ హోల్డర్స్ ఎప్పుడో సంపాదిస్తారు, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి దీన్ని షేర్స్ అమ్ముకోవడం, రియల్ ఎస్టేట్గా భూములు అమ్ముకోవడం తప్పిస్తే ఫ్యాక్టరీలు మళ్ళీ తెరవరు. ఒక్కసారి ప్రైవేట్కి ఇచ్చినారంటే అవి మూతబడ్డం అన్నట్టు లెక్క. హైదరాబాద్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన కంపెనీలన్నీ మూతబడ్డాయి, ఒక్కటి తెరవలేదు. వెంటనే మూసేసినారు. మీరు వాళ్ళకి ప్రైవేట్కి ఇచ్చేసినారు, మూసేసినారు. ఇప్పుడు రేపు వైజాగ్ స్టీల్ని అమ్ముకుంటే అది కూడా మూసేస్తారు. తర్వాత వరుసగా విమానాశ్రయాలు మూతబడకపోవచ్చు, కానీ ఛార్జెస్ పెరుగుతాయి. రైల్వేలో కూడా యూజర్ ఇప్పటికే మీరు చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి. 30 రూపాయలకి వెళ్ళిపోయింది, అది 5 రూపాయలు 6 రూపాయలది 30 రూపాయలు అవుతుంది. యూజర్ ఛార్జెస్ పెరుగుతాయి. తర్వాత ఇప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, మీరు సామాన్ ఎక్కువ తీసుకోవద్దండి అంటారు. సామాన్ ఎక్కువ తీసుకొస్తే దానికి ఫ్రైట్ ఛార్జెస్ పెంచుతారు. ఇప్పటికే చూస్తున్నాం మనం ప్రైవేట్ చెప్పేసినారు. అంటే ఏమవుతుంది, జనం పెరుగుతుంది కదా. ఇప్పటికే మీరు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచితే ఏమైంది, గ్యాస్ ధర పెంచితే ఏమైంది, ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగింది. నోట్ల ముమ్మరం ఎంత ఎక్కువ, ద్రవ్యోల్బణం ఎంత ఎక్కువైందంటే సామాన్లు తట్టుకుంటాడా? తట్టుకొని ధరలు అన్నీ పెరిగిపోయినాయి కదా. రేపు ఇవి కూడా చేస్తే అది కూడా అట్లాగే జరుగుతుంది. పేదలు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎక్కువ ధర పెట్టి సామాన్ తీసుకుని పోయినప్పుడు ఫ్రైట్ ఛార్జెస్ పెరుగుతాయి కదా. మీరు కూరగాయలు అందులో పెడతారు, పప్పు అందులో పెడతారు, సామాన్ అందులో గూడ్స్ ట్రైన్లు వేస్తారు, దాని ధరలు పెరిగిపోతాయి. పెరిగిపోతే ఏమవుతుంది, సామాన్లు భరించలేని పరిస్థితి అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది, ధరల పెరుగుదల ఇంకా పెరుగుతుంది. ఇది వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే, మనం ఉండేది 5 ఏళ్ళలో డబ్బులు సంపాదించుకుని పోదాం అంటున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్స్ను పెంచితే ఏమవుతుందంటే, ఎయిర్పోర్ట్స్ వల్ల వచ్చేది ఆదానికి లాభం. మొత్తం ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే 5-6 కొన్నాడు, ఇంకో 5-6 కొంటాడు. మొత్తం అన్ని ఆదాని చేతులకు, గుజరాతీ వాళ్ళ చేతులకు పోవాలి. ఆదాని అంబానీ ఎయిర్పోర్ట్స్ అన్నీ వాళ్ళ చేతులకు, షిప్ యార్డ్స్ కూడా, సముద్ర తీర ప్రాంతాలు కూడా ఆదాని చేతులు, స్పోర్ట్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్ మొత్తం అంబానీ చేతులు, ఆదాని చేతుల్లోకి ఉంటుంది, అంబానీ చేతుల్లోకి ఉంటుంది, గుజరాతీ వాళ్ళ చేతుల్లోకి ఉంటుంది. ఢిల్లీలో మోదీ అమిత్ షాలు ఆర్థిక రంగం, వాళ్ళ రాజకీయ రంగంలో వాళ్ళు ఆర్థిక రంగంలో ఆదానీలు అంబానీలు.